అగ్ని పర్వతం ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం రక్తంతో రాసుకున్న రాక్షస గీతం రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇదే ఇదే పగులుతున్న అగ్ని పర్వతం ఎవరి పేరు చెబితే మాస్ ప్రేక్షకులు మెస్మరైజ్ అవుతారో, ఎవరి పేరు చెబితే డేరింగ్ డాషింగ్ డైనమిక్ పదాలు షేక్ అవుతాయో, ఎవరి పేరు చెబితే నిర్మాతల జేబులు కాసులతో నిండుతాయో, ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. బృందావనం అనే తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి రాగానే పూతనానే భయాన్ని చేయించి శకటాసురుల కుట్రలు కుతంత్రాలకు ఎదురొడ్డి రికార్డుల మడుగులో కాలింది నృత్యం చేసి తనని నమ్మి వచ్చిన నిర్మాతలకు గోవర్ధనగిరి రక్షణనిచ్చి కృష్ణం వందే సినీ జగత్గా నిలిచిన హీరో అతడు. ఎవరిక్కడ వేలం పాట మొదలెట్టింది? ఎవరిక్కడ నా తల కొట్టి తెస్తానని ప్రతిజ్ఞ చేసింది? 78 వసంతాలు, 55 సంవత్సరాల ఇండస్ట్రీ, 360 చిత్రాల అనుభవం, సగటున సంవత్సరానికి 12 సినిమాలు, రోజుకి 3 షిఫ్టులు, ఒకే సంవత్సరంలో 10 సూపర్ డూపర్ హిట్లు, తొలి సిఐడి, తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్, తొలి సినిమాస్కోప్, తొలి 70 mm, ఇవన్నీ హాల్ రికార్డులు కావు, హోల్ వరల్డ్ విస్తుపోయే సూపర్ స్టార్ కృష్ణ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించే ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్స్. ప్రపంచంలోనే ఏ హీరోకి దక్కని వన్ అండ్ ఓన్లీ ట్రాక్ రికార్డ్స్. తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా, తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయ. సాహసాలకు పెట్టింది పేరు. తను అనుకున్నది సాధించే వరకు మడమ తిప్పని ధీరుడు. ఆయనకు నటశేఖరుడు, ఆంధ్ర జేమ్స్ బాండ్, సూపర్ స్టార్, డాక్టరేట్, పద్మభూషణ్ వంటి బిరుదులు వచ్చినా ఆయన హీరో కృష్ణగానే సుప్రసిద్ధుడు. సినిమా ప్రపంచంలో ఎవరినైనా ఫలానా అని ఇంటి పేరుతో కానీ అసలు పేరుతో కానీ పిలుస్తారు. ఆయనకు మాత్రం హీరో అనేది ఇంటి పేరు అయింది. అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ప్రతి మనిషి జీవితంలోనూ మిట్టపల్లాలుంటాయి, సుఖదుఖాలుంటాయి, ఆయన జీవితంలోనూ ఉన్నాయి. అయితే వాటిని సాహసంగా ఎదుర్కొని దాన్నే తనకు మారుపేరుగా మార్చుకున్నాడు. తనకు మారుపేరు సాహసమని అనిపించుకొని శిఖరాలను అధిరోహించారు. సూపర్ స్టార్గా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్గా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా జీవితంలో ఎన్నో పాత్రలు పోషించడమే కాకుండా సినిమా స్కోప్ లాంటి ఎన్నో కొత్త సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో దర్శకత్వం వహించారు. 360 సినిమాలలో నటించారు. అందులో కేవలం హీరోగా 340 సినిమాలు చేశారు. ఒక నటుడిగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోకుండా సినిమా మొదటి నుంచి తుది వరకు నిర్మాతకు అండగా ఉండే ధర్మశీలి. పెంగాణిలో మల్లెపూల మా
కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలుగా నిలిచాయి. 1976-1985 మధ్య కాలంలో కృష్ణ కెరియర్ అత్యున్నత దశకు అందుకుంది. 1964-1995 వరకు కృష్ణ సగటున 10 లకు 100 సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తి చేశారు. ఇందుకోసం 3 షిఫ్టుల చొప్పున వేగంగా సినిమాలు పూర్తి చేసేవారు. తాను బిఏ చదువుకునే రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు హీరో కృష్ణ. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఆయన అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలి వచ్చారు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తారు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వచ్ఛా మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం. 1983 సంవత్సరం హీరో కృష్ణకు ఓ సువర్ణాధ్యాయమని చెప్పవచ్చు. అప్పట్లో భవనం వెంకట్రామ్ ప్రభుత్వం హైదరాబాద్లో పద్మాలయ సంస్థకు స్టూడియో నిర్మించుకోవడానికి జూబ్లీహిల్స్లో 10 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. 1983 నవంబర్ 21న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా పద్మాలయ స్టూడియోస్ ప్రారంభం కావడంతో కృష్ణ స్టూడియో యజమాని అయ్యాడు. అంతేకాదు, అదే సంవత్సరంలో హీరో కృష్ణ నటించిన 10 చిత్రాలు సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. అడవి సింహాలు, ముందడుగు, పోరాటం, కిరాయి కోటిగాడు, శక్తి, ప్రజారాజ్యం వంటి చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇక 1983 సంవత్సరంలో మరో అద్భుతం జరిగింది. హీరో కృష్ణ కోడి రామకృష్ణ దర్శకత్వంలో పోరాటం చిత్రం చేశాడు. అందులో కృష్ణకు బుల్లి తమ్ముడి క్యారెక్టర్లో ప్రిన్స్ మహేష్ బాబు నటించి తన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అంతకుముందు నీడ చిత్రంలో నటించిన పోరాటం చిత్రంలో మహేష్ బాబుకు ఓ గుర్తింపు వచ్చింది బాలనటుడిగా. ఆ తర్వాత కొన్ని చిత్రాలలో బాలనటుడిగా నటించిన సరిలేరు నీకెవ్వరు అనే స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రికార్డుల రారాజు అయ్యాడు మహేష్ బాబు. అంతేకాదు, తండ్రిని మించిన తనయుడిగా ప్రస్తుతం ఇండస్ట్రీ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. హీరో కృష్ణ కేవలం ఒకే జానర్ చిత్రాలకు పరిమితం కాకుండా అటు క్లాస్, ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించి నభూతో నభవిష్యత్తి అన్న రీతిలో తన కెరియర్ని మలుచుకున్నారు. తన వల్ల నష్టపోయిన నిర్మాతకు తన తర్వాతి సినిమాకు పారితోషికం తీసుకోకుండానే ఉదారంగా నటించి ఆ రుణం తీర్చుకునేవారు హీరో కృష్ణ. అందుకే ఆయన మంచి వాళ్లకు మంచివాడు.